మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. ఏంటే ఇదంతా? ఈ గెటప్లు సెటప్లు మార్చమని వంశీ పంపించాడు. ఈ గెటప్ కి ఏమైంది? ఈ గెటప్ మీ ఊరి వరకు అయితే పర్లేదు, కానీ ఫస్ట్ స్టేజ్ పద్మం గారింటి సంబంధానికి వెళ్తున్నాం కదండి. ఆయన లెవెల్, ఆయన స్టేటస్, ఆయన గౌరవానికి చూసారా? ఆయన గురించి మాట్లాడుతుంటేనే గాల్లో తెలిపోతున్నట్టుంది. ఎక్కువ మాట్లాడితే గాల్లో కలిసిపోతావు బలి. మీరెవరు నన్ను అలా ముద్దాయిలాగా చూడక్కర్లేదు. నేను ఈ ఇంటికి వచ్చే గెస్ట్లను మర్యాదగా చూసుకుంటాను, పద్ధతిగా మాట్లాడతాను. ఓకే. ఒరే ప్రిస్టేజీ, నువ్వు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం చాలా మంచిదిరా. అమ్మాయి బాగుంది కదా. మహాలక్ష్మి నవ్వురా. నేనెక్కడా చూడలేదు, కానీ వాసన మాత్రం తేడాగా ఉందా? నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకులేదురా. రిటైర్ అయినా పోలీస్ పోలీసేరా. డాడీ, ఈయన భూపతి గారు. నమస్కారం. నమస్కారం అండి. నా భార్య, నా చెల్లెలు నందిని, మా బామ్మ. నమస్కారం. వైద్యనాథ రెడ్డి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో చెప్పారా? ఈయన భద్ర, ఈయన బలి. వీళ్ళిద్దరూ భూపతి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, నేబరర్స్ అన్నమాట. ఐ సీ. అమ్మా నందిని, ఆశీర్వాదం తీసుకో. నువ్వు ఏ ఇంటి కోడలివైనా నిండు నురళి సుఖంగా ఉండాలమ్మా. భలే ఆశీర్వదించారండి. మీరు నాకు నచ్చారు. మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ దీవెన మాత్రం జీవితాంతం ఉంటుంది. భలే చెప్పావన్నా. మీ తమ్ముడా? కాదండి. మరి అన్న అంటాడేంటి? అంతకన్నా ఎక్కువే, నన్నే నమ్ముకున్న వాళ్ళు. ఓహో, చూస్తావేంటి భవాని? ఏంటది? వియ్యంకుల కోసం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మా ఆచారం కాదనకండి. నువ్వు తీసుకోండి సార్. మీ అబ్బాయి మా చెల్లెలు ప్రేమించుకున్నారు, పెద్దవాళ్లగా మనం వాళ్ళ పెళ్లి చేస్తే. చూడండి భూపతి గారు, ప్రేమ అనేది రెండు మనసులకి సంబంధించింది, పెళ్లి అనేది రెండు కుటుంబాలకి సంబంధించింది. నా దృష్టిలో పెళ్లి అంటే ఇంటికి చేసే అలంకరణ కాదు, ఇల్లు కట్టబోయే ముందు వేసే పునాది. నేను నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల్లో టైం కావాలి. రెండు రోజుల తర్వాతే వస్తాం. మీరు తప్పకుండా శుభవార్త చెప్తారు. మంచిది. అతను నవ్వు ఉంది, ఫోటో ఉంది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒకప్పుడు ఆ ఏరియా సీఏడాకి తెలిసిన వాడి. ఆ భూపతి జాతకం తెప్పిస్తా. మీరు ఏమి కంగారు పడద్దు. అతను 24 క్యారెట్స్ బంగారం. అర్థమయ్యేటట్టు చెప్పరా. అతను జడ్జిగా రిటైర్డ్ అవ్వలేదు, రిజైన్ చేశాడు. రిటైర్డ్ జడ్జి అని విన్నాను, కానీ రిజైన్డ్ జడ్జి ఏంట్రా? అతను ప్రెస్టేజ్ పద్మనాభం. అసలు ఏం జరిగిందంటే, జస్టిస్ పద్మనాభం గారు. నేను ఇప్పుడు జస్టిస్ పద్మనాభన్ కాదు, జస్ట్ పద్మనాభాన్ని. మీరు ఎందుకు రిజైన్ చేశారు సార్? కోర్టులో నా ముందు ఓ ముద్దాయి నిలబడి ఉన్నాడు. ఆ ముద్దాయి బాగా పలుకుబడి ఉన్నవాడు. పెద్దలు ఆ ముద్దాయిని వదిలేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. డ్రగ్ డీలర్ కి భార్య పిల్లలు ఉన్నారని వదిలేయాలంట. మరి ఆ డ్రగ్స్ వలన నాశనం అయిపోతున్న యూత్ కి అమ్మ నాన్నలు లేరా? వాళ్ళది బాధ కాదా? అందుకే ఆ డ్రగ్స్ డీలర్ కి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాను, నా జాబ్ కి రిజైన్ చేశాను. న్యాయానికి న్యాయం చేసి మీరెందుకు రిజైన్ చేశారు సార్? న్యాయ వ్యవస్థలో అడుగడుగునా పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోతుంటే తప్పు చేయలేక తప్పుకున్నాను. మీలాంటి వాళ్ళు నలుగురు ఉంటే సార్, 4 చైర్లు ఖాళీ అవుతాయి. వా, అదరగొట్టాడురా జడ్జి. ప్రెస్టేజ్ పద్మనాభం. మా మామ అనిపించుకున్నాడు. వాడేమయ్యాడు? ఎవరు? మా మామ రాజీనామా కేసులో ముద్దయ్యగాడు. వాడా? వాడికి 5 ఏళ్ళు శిక్ష పడిందిలే. ఇయ్యాల రేపు బయటకు వస్తాడని. ఇదిగో ఈ పేపర్లు పడిన చూడండి. రే బలి అన్నా, ఈయన గుర్తు పెట్టుకోరా. ఎందుకన్నా? ఈడెక్కడన్నా కనబడితే తల తీసి మనకు కాబోయే మామగారికి ఈడు వాళ్ళ తలనొప్పి ఉండకూడదు. ఒరే, నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక మంచి పని చేశాం. రండి రండి రండి.
నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మా డాక్టర్ వైద్యనాథ్ రెడ్డి ఇక్కడ. రాత్రి హైదరాబాద్ బిర్యానీ బాగా తిని బాత్రూమ్ వదిలి బయటికి రావడం లేదు సార్. రెండు రోజుల తర్వాత మీ నిర్ణయం చెప్తామన్నారు. ఆ శుభవార్త కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. శుభవార్తే మీ కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. పెళ్లికి అందరూ పెళ్లి కూతురు జాతకం తెప్పిస్తారు అని నేను నీ జాతకం తెప్పించాను. జ్యోతిష్కుల నుంచి కాదు, పోలీసుల నుంచి, ప్రెస్ నుంచి. ఈనాడు వార్త, జ్యోతి, హిందో వీటన్నిటిలోనూ నీ చరిత్ర ఉంది. దేశ స్వాతంత్రం కోసం నువ్వు ఈ పనులు చేసి ఉంటే నీకు కూడా బ్రతికుండగానే భారతరత్న బిరుదు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ నేరాలు నీ స్వార్థానికి, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నీ అధికారం కోసం చేశావు. నువ్వు ఒక హంతకుడివి. నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్. ఇదేంటో తెలుసా? ఇండియన్ పినల్ కోడ్. దీంట్లో 511 సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన నేరాలకు ఏ సెక్షన్ ప్రకారమైనా నీకు శిక్ష పడుతుంది. జడ్జి గారు, ఇవన్నీ పోలీసులు రాసిన కథలండి. చదవడానికి ఘోరంగానే ఉంటాయి. ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు, ఆధారాలు లేవు. నన్ను ఏ కోర్టు నేరస్తుడని చెప్పలేదు. సాక్ష్యం లేదు అంటున్నావే కానీ నేరం చేయలేదనడం లేదు. ఒక నిజమైన నేరస్తుడిలా మాట్లాడావు. నిలాంటి వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి. ఈ ఫ్యాక్షన్ అనేది క్యాన్సర్ కన్నా డేంజరస్ వ్యాధి. ఆ వ్యాధిని ఒక్కడికే కాదు, నీ వంశం మొత్తానికి వస్తుంది. ఈరోజు నువ్వు ఒకడిని చంపితే 10 సంవత్సరాల తర్వాత వాడి కొడుకు వచ్చి నిన్ను చంపుతాడు. దొరికితే మా వాడిని చంపుతారు. ఇంతకాలం వాడిని పెంచింది మీ ఇంటికి బలి పశువుని చేయడానికి కాదు. ఏమండి? ఏయ్ నువ్వు ఆగో. వీడు ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని ప్రేమించినా పెళ్లి జరిపించేవాడిని. ఏ అమ్మా, మీ అన్నయ్యను ఇన్ని మాటలు అన్నందుకు కోపం వచ్చిందా? అతను చంపిన వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టి ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది. అలాంటి వాడికి చెల్లెలవడం నీ దూరదృష్టం. జడ్జి గారు, ఈ పెళ్లి వంశీకి, నందినికి, మీకు నాకు కాదు. నా చెల్లెలి సంతోషం కోసం ఏమైనా ఇస్తా. కట్నం కావాలా 100,000 అడగండి, 1,00,000 ఇస్తా. ఏ ఇల్లు కావాలో చెప్పండి, ఆ వీధే కొనిస్తా. 7 తరాల చరిత్ర ఉన్న వంశం మాది. నా దృష్టిలో ఇవి చెత్త కాగితాలు. ఒక్కొక్కడు అమ్ముకోవడానికి వాడి ఇష్టానికి రాస్తుంటాడు. నాకు కావాల్సింది సంపద కాదు, సంప్రదాయం. మీకు నాకు పెద్ద తేడా ఏముంది? నల్ల డ్రెస్ వేసుకొని మీరు ఒక్క సంతకం చేస్తే వాడేవన్నో ఊరి తీస్తారు. వాడు మీకేమన్యాయం చేశాడు? నేను ప్రాణాలు తీస్తాను. అన్యాయం జరిగిందని తెలిస్తే చట్టం కోసం మీరు చంపుతారు, సంఘం కోసం నేను చంపుతాను. మీరు చంపితే న్యాయం, నేను చంపితే నేరం. నువ్వేమైనా చెప్పు, నా కొడుకుని ఇవ్వను. నేను ఫ్యాక్షనిస్టును, ప్రజల మనిషిను. మీరు మా ఏరియాకు వస్తే తెలుస్తుంది. నీకు ఆవేశం ఎక్కువ. పురుష లక్షణం. ఇది కళ్యాణం. ఎందుకు పేరు పెట్టారో తెలుసా? కలకాలం కలిసి ఉండాలని. నీతో వీయం ఉంది, కలిసే ఉండలేరు. గెట్ అవుట్. ఇదే మాట నేను మీ కొడుకునన్నాను. ఈ ఇంటికి అల్లుడిగా పనికిరావు, తల తీస్తానన్నా. కానీ వాళ్ల ప్రేమ ముందు నా పంతం ఓడిపోయింది. నేనేంటి, ఎవరైనా సరే ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. మీరు మగపెళ్లివారు, ఒక మెట్టు పైనుండి మాట్లాడుతున్నారు. మేము ఆడపెళ్లి వాళ్ళం, 10 మెట్లు దిగి మాట్లాడుతున్నాం. నా చెల్లి కోసం అన్నగా ఒక మాట చెప్తాను సార్. ప్రతి తీర్పుకి పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరే మా పైకోర్టు. పెద్ద మనసుతో నా చెల్లెల ప్రేమకి న్యాయం చేయండి. 2 రోజులు ఆగి వస్తాను. బుజ్జమ్మ, మీ మామగారికి దండం పెట్టారు.